Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు దెబ్బకు ఆ సీనియర్ నేత రాజకీయాలకు గుడ్ బై. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపించిన నేపథ్యంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య ఎట్టకేలకు సీట్ల పంపకాల వ్యవహారం తేలింది. 118 మంది అభ్యర్థులతో కూడిన కూటమి అభ్యర్థుల తొలి జాబితాను టీడీపీ అధినేత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. ఇందులో 94 నియోజకవర్గాల్లో టీడీపీ, 24 చోట్ల జనసేన పోటీ చేయనున్నాయి. చంద్రబాబు, కింజరపు అచ్చెన్నాయుడు, నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ వంటి ప్రముఖుల పేర్లు టీడీపీ జాబితాలో చోటు చేసుకున్నాయి. జనసేన తొలి జాబితాలో పవన్ కళ్యాణ్ పేరు లేదు. తమ పార్టీకి 24 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాలు మాత్రమే కేటాయించడం పట్ల జనసేన కేడర్ భగ్గుమంటోంది. అనేక చోట్ల పార్టీ నాయకులు రాజీనామాలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ జెండాలను తగలబెడుతున్నారు. నారా లోకేష్ ను ముఖ్యమంత్రిని చేసుకోవడానికి చంద్రబాబు ఆడిన నాటకంగా విమర్శిస్తున్నారు. ఈ జాబితాలో తన పేరు లేకపోవడం పట్ల కృష్ణా జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ స్పందించారు. తొలి విడత జాబితాలో తన పేరు ప్రకటించినందుకు మాదానందంగా ఉన్నానని అన్నారు. పంజరం నుంచి బయటికి వచ్చిన పక్షిలాగా స్వేచ్ఛ స్వాతంత్రాలు పొందినట్లుగా ఉందని పేర్కొన్నారు. తన ఆలోచనలు, నమ్మిన సిద్ధాంతాలు ఎలాంటివో కార్యకర్తలు, నాయకులు, అనుచరులకు తెలుసునని అన్నారు. తాను పదవుల కోసం పుట్టలేదని వ్యాఖ్యానించారు. పదవులు లభించినప్పుడు ప్రజలకు మేలు చేయడానికి, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నించాను తప్ప ఆ పదవులను అడ్డుపెట్టుకుని దోచుకోలేదు, దాచుకోలేదని పేర్కొన్నారు. రాజకీయాలు మన కళ్ల ముందే మారిపోయాయని మండలి బుద్ధప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలకు డబ్బే ప్రధానమైపోయిందని అన్నారు. ఓటర్ను ఒక కొనుగోలు వస్తువుగా భావిస్తున్న ప్రస్తుత తరుణంలో రాజకీయాల్లో ఇక కొనసాగదలుచుకోలేదని అన్నారు. ధనవంతుల కోసం పార్టీలు అన్వేషిస్తున్న పరిస్థితుల్లో తన పోటీ వాడి ఎన్నికల్లో నిలబడాలని భావించడం కూడా సమంజసం కాదని పేర్కొన్నారు. మండలి బుద్ధప్రసాద్ తండ్రి మండలి వెంకటకృష్ణారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్ద పేరున్న నేత. ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకున్న మండలి బుద్ధప్రసాద్ చాలా కాలం పాటు కాంగ్రెస్లో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత టీడీపీలో చేరి ఓ పర్యాయం గెలుపొందారు. 2014 ఎన్నికల్లో గెలిచిన ఆయన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా పనిచేశారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన మండలి బుద్ధప్రసాద్ వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్న తరుణంలో ఆయన పేరు లేకపోవడంతో ఇక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించారు.